సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి అయితే క్రేజీ న్యూస్ వచ్చింది. ఇప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి అడ్వెంచర్ సినిమా తీయబోతున్నాడని అంతా అనుకున్నాం, కానీ ఇప్పుడైతే ఒకేసారి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఒకప్పుడు ఎస్ఎస్ రాజమౌళి అమెజాన్ అడవుల నేపథ్యంలో అలాగే అడ్వెంచర్స్ మూవీగా సాగబోతుందని కూడా చెప్తారు, కానీ ఇప్పుడు ఏకంగా రాజమౌళి మొత్తం ప్లేట్ అయితే ఫిరాయించడం అయితే జరిగింది. ఇంతకీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చేస్తున్న సినిమా ఏ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు అనే వివరాలు తెలిస్తే మైండ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. దీని గురించి అయితే స్వయంగా విజేంద్ర ప్రసాద్ గారే క్లారిటీ కూడా ఇచ్చారు. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నాము. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కెరియర్ లో ఫస్ట్ టైం సినిమా వస్తుంది, అది కూడా పాన్ వరల్డ్ రేంజ్ లో చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు విజేంద్ర ప్రసాద్ గారు తాజాగా క్లారిటీ కూడా ఇచ్చారు. దీంతో SSMB 29 చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలు కూడా తారాస్థాయికే చేరుకున్నాయి. ఇక త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు కూడా ఈగర్ గా వేచిస్తున్నారు. అలాగే మహేష్ బాబు గారితో ఆయన చేస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో కూడా ఈ సినిమాపై భారీ బజ్జే ఉంది. ఇక మరొక విషయం ఏమిటంటే రాజమౌళి కెరియర్ లోనే ఇది భారీ బడ్జెట్ మూవీ అవుతుందట. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్యాన్ బాల్ మూవీగా తెరకెక్కించబోతున్నారు. SSMB 29 బడ్జెట్ అయితే దాదాపు 800 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు చేరవచ్చని కూడా సమాచారం వచ్చింది. స్క్రిప్ట్ కూడా పూర్తిగా ప్రజెంట్ అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైనట్టు సమాచారం అందుతుంది. మహేష్ బాబు రాజమౌళి చేసే మూవీ ఎలా ఉండబోతుందో ఇప్పటికే తెలియజేశారు. రాజమౌళితో పాటు కథ అందించిన విజేంద్ర ప్రసాద్ గారు కూడా పలు సందర్భాల్లో కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు. ఇది మహేష్ బాబు గారి ఇమేజ్ కి తగ్గట్టుగా ఒక యూనివర్సల్ మూవీ కూడా తీసుకోబోతున్నారు. ఇది ఒక జంగిల్ అడ్వెంచర్ డ్రామా అని, హాలీవుడ్ లో సక్సెస్ఫుల్ సిరీస్ ఇండియన్ జోన్స్ తరహాలో ఉంటుందని ఎస్ఎస్ రాజమౌళి పలు సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇక మహేష్ బాబు గారి పాత్ర అయితే చాలా సాహసోపేతంగా ఉంటుందని కూడా తెలియజేశారు. ప్రపంచాన్ని చుట్టే వీరుడుగా మహేష్ బాబు గారు కనిపిస్తారని కూడా తెలియజేయడం జరిగింది. త్రిబుల్ ఆర్ తరహాలోనే SSMB 29 సినిమా సైతం పీరియాడిక్ డ్రామా అంటూ ప్రచారం కూడా జరుగుతుంది ఇప్పుడు. దీనిపై రచయిత విజేంద్ర ప్రసాద్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజేంద్ర ప్రసాద్ గారికి ఒక ప్రశ్న కూడా ఎదురైంది. SSMB 29 సినిమా పీరియాడిక్ స్టోరీ కాదని, సమకాలీన కథ అని కూడా ఆయన వెల్లడించారు. కాబట్టి SSMB 29 అయితే కాంటెంపరీ జంగిల్ అడ్వెంచర్ అండ్ యాక్షన్ డ్రామా అని కూడా పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం కోసం అయితే మహేష్ బాబు గారు మేకవర్ అవుతున్నారు, అందుకోసమే ఆయన జుట్టు గడ్డం కూడా పెంచుతున్నట్టు తెలుస్తుంది. ఇక రాజమౌళి తన హీరోలను చొక్కా లేకుండా కండలతో చూపించేందుకే ఎక్కువగా ఇష్టపడతారు. దీంతో మహేష్ బాబు గారిని కూడా ఫస్ట్ టైం అయితే 6 ప్యాక్ లో చూడాలని కూడా ఫ్యాన్స్ అయితే ఆశపడుతున్నారు.